పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల ఒక గొప్ప ఉన్నత ఉద్దేశం కలిగి, గొప్ప ఆలోచన కలిగి, గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితం మీద దేవుడు యొక్క ఆలోచనలు ఊహ కందనవి, మన పట్ల దేవుడు ఉద్దేశాలు ఊహించలేనివి. మానవుడి జీవితాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కలో ఉంచారు. ఆయన ఒక ఉన్నత సంకల్పంతో ఉద్దేశం కలిగి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. మన జీవితంలో మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నన్ను ఎందుకు పుట్టించావు అంటారు. కొంతమంది అంటారు, నన్ను ఎందుకు ప్రభు అబ్బాయిలా పుట్టించావు అంటారు. కొంతమంది, నన్ను ఎందుకు ప్రభు అమ్మాయిలా పుట్టించావు అంటారు. కొంతమంది, ప్రభు నన్ను ఈ కుటుంబం ఎందుకు పుట్టించావు ప్రభు అంటారు. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు ఈ పరిస్థితులు వద్దు ప్రభు అంటారు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, దేవుడు గొప్పగా నీ గురించి ఆలోచించి గొప్ప స్థితిలో నేను నిలబెట్టారు. నేను నిలబడి అంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడు కృపాక్షేమాభివృద్ధిని మీ కంచులంచులుగా తోడుగా ఉండి మిమ్మల్ని సమృద్ధి దిశగా, అంటే ప్రార్థన స్థితి వైపు, ఆత్మీయ స్థితి వైపు నడిపించి దీవించునుగాక. యేసునందు సహోదరి సహోదరుడ, ఈరోజు దేవుడు వాక్యము మీ జీవితాన్ని మార్చబోతుంది. ఈ వాక్యము ఆ ప్రజల చైతన్య పరిచేది. ఈరోజు విషయానికి విడుగుడు అనేది ఒకటి ఉంటుంది, ఒక చీకటికి విడుగుడు వెలుగు ఉంటుంది, ఒక చేదుకి విడుగుడు తీపై ఉంటుంది, ఒక ఎండిపోయిన జీవితాలకి విడుగుడు ఉబికిడి నీటి ఊటై ఉంటుంది, మోడు బారిన జీవితాలకి విడుగుడు చిగురింపు ఉంటుంది, పాడిన జీవితాలకు విడుగుడు పరిశుద్ధమైన గ్రంథం ఉంటుంది. ఇది దేవుడి వాక్యము. నీ పాప రోత జీవితం నుంచి నీకు విడుదలనిచ్చి పరిశుద్ధమైన స్థితిలో దేవుడి ఆత్మ చేత నింపబడే పరిస్థితినిచ్చే సమర్థుడు, సజీవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు యేసు ప్రభువారు. యేసు వాక్యము నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసి నువ్వు వింటూ ఉండగా ఈ వాక్యంలో ప్రవేశించి లూస్రాలో బలహీన పాదం గల వాడికి విశ్వాసం మొలకెత్తించినట్టుగా, అలాగే అక్కడ లూదియా హృదయం తెరిచి వాక్యం తన కుటుంబంలో ప్రవేశించినట్లుగా, జైలు అధికారి అయ్యా ఇదిగో నాకు రక్షణ కావాలి, నేను ప్రార్థిస్తే ఆలకించిన దేవుడు మాకు కావాలి, నేనేమి చెయ్యాలి అని అడిగినట్టుగా ఈరోజు వాక్యము నీవు వినుచు ఉండగా నీలో అద్భుతమైన దేవుడి దయా సంకల్పము, అనాది సంకల్పము తెలియజేయబడునుగాక. సహోదరి సహోదరుడు, దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనము మన జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం చాలా గొప్ప సత్యం అయి ఉంది. చాలా మంది దేవుడి ప్రజలుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో 135 కోట్ల మంది జనాభా ఉన్నారు. మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో రకముల జిల్లాలు ఉన్నాయి, గ్రామాలు ప్రాంతాలు ఉన్నాయి. అయితే దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్నమాట. చాలా సంఘాలు, సేవకులు, విశ్వాసులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. అయితే చాలా మంది చేయవలసిన పని ప్రార్థన. చాలా మంది కావాల్సింది చూస్తే ప్రార్థన. సహోదరి సహోదరు, ఈ ప్రార్థన దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉండేలా కృప చూపుతుంది. ఈ ప్రార్థన ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తామో, దేవుడి వలె దేవుడి యొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళగా, క్రీస్తును పోలి నడిచే వాళ్ళగా మార్చుద్ది. అందుకే దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు తెలుసా? జనములకు ప్రవక్తగా నేను నన్ను నియమించుకున్నాను అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దేవుడి యొక్క వాక్యం ఉంటుంది, ఆ యొక్క భక్తుడు జనములకు ప్రవక్తగా మారాలంటే కన్నీటి నుంచి ఓటలు కారాలి, ప్రార్థనాయోధుడై, ప్రార్థనాపరుడై ఉండాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. అంటే మన పట్ల కూడా దేవుడి సంకల్పం జరగాలంటే ప్రార్థించే వాళ్ళుగా, ప్రార్థనలో ఉండే వాళ్ళుగా ఉన్నట్లయితే మన ప్రార్థన ద్వారా మనకి ఫలితము, మన ప్రార్థన ద్వారా మనకి ప్రతిఫలాన్ని ప్రభు ప్రసాదించి అంచెలు అంచెలుగా హెచ్చిస్తారు, సమృద్ధి జీవాన్ని మనకి ప్రసాదిస్తారు. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, మనం చూసి అయ్యో నేను చాలా వేస్ట్ అనుకుంటాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామండి, నేను వ్యర్థమైపోతున్నాను అనుకుంటాం, నేను వృధా అయిపోతున్నాను అనుకుంటాం. ఆ దేవుడు మనల్ని కనికరించి
ఆ దేవుడు మన మీద కృప చూపించి ఆ యేసయ్య దయా సంకల్పం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకటే మాట నీ జీవితాన్ని చైతన్య పరుచుంది, ఒకే మాట నీ కుటుంబాన్ని మార్చుంది. ఏంటి తెలుసా? దేవుడి వాక్యము నీలోకి ప్రవేశించనివ్వు సహోదరి సహోదర. అంటే ఈ వాక్యాన్ని స్వీకరిస్తే ఈ వాక్యం నీ చేతులు మార్చుద్ది. శాపాల నుంచి మానవుడు విడిపించేది ఒక్కటే దేవుడి ఒక్క మాట. వాక్యం తాతల ముత్తాతల నుంచి ఉన్న నుంచి విడిపించేది ఒక్కటే దేవుడి యొక్క వాక్యం. నీ స్థితిని నీ పరిస్థితిని మార్చుద్ది సహోదరి సహోదరుడు. నీ కన్నీళ్ళన్నీ తుడిచి నీ సమస్యలని పరిష్కారం చేస్తుంది. అన్నా, ఓ చెల్లి, ఓ తల్లి, కృంగిపోయావా? ఈరోజు నీ కుటుంబంలో నీవు ఏం చేయాలో దిక్కుతోచగా ఆందోళన పడుతున్నావా? ఇందుకో నీ ఇంటికి దేవుడు మాట వచ్చింది. ఈ మాట నీ ఇంటి దీపాన్ని వెలిగించుద్ది. ఈ యొక్క వాక్యము నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆరిపోయిన జీవితాలు వెలిగించుద్ది. కాబట్టి వాక్యం నీ కుటుంబంలో చేర్చుకోవాలని ప్రభు ఆశిస్తున్నారు. కాబట్టి దేవుడు ఒక మాట ఏమన్నా తెలుసా? మాత నువ్వైతే పనులు విస్తారంగా ఉన్నావు, మరి అయితే అలా కాదు. ఉత్తమమైనది ఎన్నుకొని పాదాల యొద్ద కూర్చొని వింటుంది. ఇది ఆమె యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు. అవును సహోదరి సహోదరుడా, దేవుడి వాక్యము ఒక సాతాను కబంధ హస్తం నుంచి నీ కుటుంబాన్ని విడిపించుద్ది. ఏ తప్పు నువ్వు చేయకూడదని చేస్తున్నావో, ఏ మంచి చెయ్యాలనుకుని చేయట్లేవో, నీ స్థితి మార్చి, నీ పరిస్థితి మార్చి, నీ కుటుంబాన్ని అందరి ముందు హెచ్చించేది దేవుడి యొక్క ఉన్నతమైన వాక్యం సహోదరి సహోదరుడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి వెళ్తున్న కాలం అది. ఆ రోజులో దేవుడు లేవికాండం 23:15 ఇలాగ ఉంటున్నారు, ఇజ్రాయెలరా, ఇదిగో మీరు చేసుకోవాల్సిన పండుగలు 7. నాలుగవ పండుగ ఏంటి తెలుసా? ఒక పన తీసుకొని యాజకుడి వద్దకు వచ్చి అల్లాడించండి అన్నారు. ఒక పన తీసుకొని యాజకుడి వద్దకు వచ్చి అల్లాడించండి అన్నాడు. అంటే అల్లాడించే పండుగ చెయ్యమన్నాడు దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట. అవును సహోదరి సహోదరుడా, అల్లాడిపోయే ఆత్మకు ఒక ఉన్నత సూచన తెలుసా? అపోస్తల కార్యాలు 2 నుంచి దేవుడు మొదట వచ్చిన ఏమన్నా తెలుసా? ఆ రోజు వాళ్ళు పెంతెకొస్తు పండగ దినమున వాళ్ళు మేడ మీద దేవుణ్ణి కొరకు అల్లాడిపోతుంటే దేవుడి ఆత్మ బలమైన గాలి వలె వీచి ప్రజల మీద రాల్చబడినప్పుడు అందరూ అల్లాడిపోయే భాషలు అన్య భాషలు మాట్లాడి అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఈరోజు ఈ వాక్యం చెబుతున్న సత్యం ఇదే. నువ్వు నష్టపోతున్నావు కానీ ప్రార్థించి అల్లాడిపోయే ఆత్మతో నింపబడట్లేదు. నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు కానీ నేను దేవుడు నమ్మాను కదా, నేను దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నా కష్టాల నుంచి దేవుడిని విడిపిస్తాడు కదా, నేను అల్లాడిపోవాలని తాపత్రయం నీలో కలగాలి సహోదరి సహోదరుడు. ప్రార్థన నువ్వు చేస్తే విజయముని బానిస అవుతుంది. ప్రార్థన నువ్వు చేస్తే వాటిని వెనక ఉంటుంది. ప్రార్థన నువ్వు చేస్తే నీ జీవితంలో నువ్వు ముందు ఉంటావు, తలగా ఉంటావు, ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కుతావు. బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథం మనం గమనించినట్లయితే ఆది కాండం నుంచి మలాకి దాకా 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలు యేసుక్రీస్తు నామములు హెబ్రీ భాష రాయబడి ఉండేవి. కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా 27 పుస్తకాలు ఇవి గ్రీక్ భాష రాయబడి ఉండేవి. కొత్త నిబంధన, పాత నిబంధన ఈ రెండు కలిపితే 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం. ఇది రాయటానికి దేవుడు సుమారుగా 40 ప్రవక్తలు ఎన్నుకొని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ ప్రేరేపించుట రాయబడి ఉంది. ఇది రాయడానికి సుమారుగా 1000 పైగా పట్టినట్టుగా గుర్తులు పెట్టారు. దేవుడు ఒక వాక్యం నీతో మాట్లాడుతున్న మాట తెలుసు ఈరోజు. ఇజ్రాయేలు, ఇదిగో ఇది ఒక మాట మీరు గుర్తించండి, మీరు 7 పండుగలు ఆచరించాలి. 4వ పండుగ తెలుసా? అల్లాడించే పండుగ. ఎప్పుడైతే నువ్వు పనికిరాని దానిగా పనికిరాని వాడిగా ఉన్నావా? నీ కుటుంబంలో నీ కొడుకు కానీ నీ కూతురు కానీ పనికి రాకుండా ఉన్నారా? అయితే దేవుడు అంటున్నాడు పనికిరాని వాళ్ళు పనికొచ్చే వాళ్ళుగా మారాలంటే దేవుడు కోరిక, దేవుడు ఆలోచన, దేవుడు అభిప్రాయం చూసా అల్లాడించే ప్రార్థన చేయాలి.
దేవుడి ఆత్మ చేత నింపబడి అల్లారిపోయే ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. ఎన్నో నష్టాలు నీకు ఎదురైనప్పుడు నువ్వు ప్రార్థన మానేసావు, ఎన్నో బాధ ఎదురైనప్పుడు నువ్వు ప్రార్థన మానేసావు, ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు ప్రార్థన మానేసావు, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నావు అనుకుంటున్నప్పుడు ప్రార్థన మానేసావు, నువ్వు సేవలో వికృతంగా ఉజ్జీవంగా ముందుకెళ్తావు అనుకున్న సమయంలో ప్రార్థన ఆపేసావు. నిన్ను దేవుడు ఈ రోజు చేర్చించాలి, నిన్ను ఏసులాగా సమృద్ధి కలిగిన ఆ సింహాసన కూర్చోబెట్టారు అనుకున్నాడు ప్రార్థన ఆపేశావు. ఈ ప్రార్థన ఎప్పుడు ఆగుతుందో దైవత్వం అనేది అప్పుడు వెనకబడతాం ఆరంభమవుతుంది. ఇది సత్యమైన విలువైన ఉపయోగకరమైన మేలుకరమైన మాట సోదరి సోదరుడా. నిన్ను దేవుడు ప్రేమించి నిన్ను సజీవులెక్కడ ఉంచింది ఎందుకు తెలుసా? నీవు దేవుడి మాట పట్టుకుని ముందుకు వెళ్ళాలి, ప్రార్థించేదానిగా ప్రార్థించేవాడిగా ఉండాలి అనేది దేవుడు ఉద్దేశం. దేవుడు ఒక ఆలోచన అయి ఉంది. ఏ కుటుంబంలో అయితే అల్లాడించే పెంతెకొస్తు పండగ అంటే దేవుడి కోసం అల్లాడించి ప్రార్థన ఆత్మతో నింపబడటం. పరలోకమందు సింహాసనాసీనుడైన దేవుడు తండ్రి కుడి పార్శ్వ ముందు యేసు విజ్ఞాపనలు చేయుచున్నారు. ఎవరికోసం తెలుసా? అల్లాడించి ఆత్మను కొనుక్కోవాలని, అల్లాడించి ఆత్మతో నువ్వు నింపబడాలి అని దేవుడి యొక్క కాంక్ష కోరిక ఉద్దేశం ఆలోచన అయి ఉంది సహోదరి సహోదరుడా. చాలా మంది తాగుబోతులుగా వ్యభిచారులుగా రౌడీలుగా హంతకులుగా గూండాలుగా విగ్రహాధికులుగా తిరుగుబడి చేసే వాళ్ళుగా వేషధారులుగా నశించిపోతుంటే దేవుడు అంటున్నాడు, బద్దలైన సందుల మధ్యలో దిట్ట పరుస్తుము ప్రార్థించుటకు ఒక్కరైనా ఉన్నారా అని దేవుడు ఎదుగుతున్నప్పుడు ఆ ప్రార్థించే అల్లాడిపోయి ఆత్మతో తీవ్రత కలిగిన ఆత్మతో నువ్వు ఉన్నావా చెల్లి, ఉన్నావా? ఒకప్పుడు కన్నులు కాచావే, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసావే, ఎంతో ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకుని గంటలు గంటలు మోకాళ్ళ మీద కన్నులు కాచావే, ఎన్నో రాత్రులు దేవుడితో గడిపావే, ఎన్నో పగలు దేవుడి సన్నిధిలో ఎదిగావే, ప్రార్థించావే, ఎన్నో సార్లు ఖాళీ సమయం దొరకగానే చర్చికి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నులు కాచి ప్రార్థించావే, ప్రాధిపడ్డావే, బతిమాలుకున్నావు కదా. ఇప్పుడు నీ పనేమిటి? ఇప్పుడు నువ్వు చేయాలనుకుందేవి, నువ్వు చేస్తుందేమిటి? దేవునితో మాట్లాడుతున్న మాట సహోదరి సహోదరుడా. దేవుడి యొక్క వాక్యములో దేవుడి యొక్క సత్యం నీకు వినిపించబడుతుంది. నువ్వు వింటావా ఈరోజు ఆ మాట? వింటావా నువ్వు ఈరోజు ఆ వాక్యాన్ని? వింటావా నువ్వు ఈరోజు ఆ సత్యమైన విషయాలను గుర్తించాలి? ఎప్పుడైతే ఇజ్రాయేల్ పశువులుగా పిలువబడుతున్నటువంటి పశువులకి దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఒక పని తీసుకొచ్చి దేవుడి బలిపీఠం దగ్గర, దేవుడి మనస్సు దగ్గర, దేవుడి యొక్క సేవల దగ్గర దేవుడి పదాన్ని ఆచరిస్తే అల్లాడించబడిందంట. దేవుడి ఆత్మ కూడా ఈరోజు దుఃఖంతో ఉంది. ఎందుకు తెలుస్తా? మానవుడు జీవితం పాడైపోతుంది, నశించిపోతున్నాడు మానవుడు, జిగడగల దొంగ ఊబిలో చిక్కుపోతున్నాడు మానవుడు, మానవుడి ఆత్మీయ స్థితి ఎదుగుదల కలిగి ఉండట్లేదు, మానవుడు ప్రార్థన పట్ల ఒక తాపత్రయం కలిగి ఉండట్లేదు, అనేక పనులు చేస్తున్నాడు భక్తిగా శ్రద్ధాభక్తి కలిగి, కానీ ప్రార్థనలో లోపం కనిపిస్తుంది. సాధించాలనే తపనైతే ఉంది కానీ సాధించలేకపోతున్నాడు మానవు దైవత్వాన్ని. ఎందుకంటే మానవుడిలో ప్రార్థనా జీవితం లేకపోవటం వల్ల. నిన్ను దేవుడు అధికంగా అత్యధికంగా ప్రేమించాడు సహోదరి సహోదరుడా. అది దేవుడి కాన్సెప్ట్, దేవుడి ఆలోచన తెలుసా? నువ్వు ప్రార్థించి ఆరంభించు, నువ్వు సాధిస్తావు. నీవు కటిక దరిద్రలో ఉన్నావా? ప్రార్థించు. నువ్వు అన్ని పోగొట్టుకున్నావా? ప్రార్థించు. నీకు అన్ని ఛాన్సులు పోయినాయా? ప్రార్థించు. అన్ని అవకాశాలు పోయినాయా? ప్రార్థించు. అదే అల్లాడించే ఆత్మ, అల్లాడించే పండుగ, అల్లాడించే పండుగ. దాన్ని పెంతెకొస్తు పండుగ అని బైబిల్ గ్రంథం అపోస్తలం తెలియజేయబడుతుంది. లోకాసువార్త 5:10 ఒక జాలరి గాటలో పడుతున్నటువంటి సీమోను పేతురు ఉన్నారు. అక్కడ యేసు చూసి, ఏసయ్యా మా దగ్గర నుంచి వెళ్ళిపోనాయన, నేను పాపిలో ప్రధాన పాపినయ్యా అంటున్నాడు యొక్క జాలరైనటువంటి సీమోను పేతురు. యేసు అన్నారు, మీరు వలలు విడిచిపెట్టేసేయండి, నన్ను వెంబడించండి, ఫాలో మీ, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పాటు జాలరుగా నేను చేస్తానన్నాడు యేసయ్య. ఎప్పుడైతే యేసు ఈ మాట అన్నారో, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరి చేస్తా నేను అన్నారో, వెంటనే
వాళ్ళకున్న సమస్త విడిచిపెట్టాను అని రాయబడింది బైబిల్ గ్రంథంలో నుంచి. సమస్త విడిచిపెట్టేసి ఏం చేశారు, దేవుని వెంబడించారు. నీ మార్గం సదలం చేసేది తెలుసా, ప్రార్థన. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇచ్చేది తెలుసా, ప్రార్థన. నీ భక్తి యొక్క జీవిత చరిత్ర మార్చేది ప్రార్థన. మీ తండ్రిని స్వస్థపరిచేది ప్రార్థన. అందుకనే అల్లాడించే పండుగ జీవనుడు. ఒక పని తీసుకొచ్చి అల్లాడించండి అంటే పెంతకోస్త పండుగను ఆచరించండి అంటే మోకరించి హృదయపూర్వకంగా దేవ నన్ను మీ ఆత్మతో నింపండి, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. దేవుడు బైబిల్లో ఏం చెప్పదండి, అంచు దినములందు నా ఆత్మ మీద కుమ్మరిస్తానో మీ కుమార్తెలు కుమారులు పోషించదు అని దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది. అపొస్తలకు 2:40 చూస్తే ఈ పేతురు గారు దేవుడు యొక్క అల్లాడించి ఆత్మతో నింపబడిన తర్వాత ప్రసంగిస్తున్నప్పుడు, యేసుని సువార్తని చెబుతున్నప్పుడు, యేసు పునరుద్ధానం గురించి చెబుతున్నప్పుడు, యేసు సత్యం గురించి చెబుతున్నప్పుడు, యేసు సిలువను గురించి వార్త గురించి చెబుతున్నప్పుడు ప్రజలలో ఉజ్జీవంతమైన చైతన్యం కలవటం ఆరంభమైంది. ఒక్క దినమున 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఎప్పుడు ఎలాగా అని దేవుడు వాక్యం అంటుంది. దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు పేతురు గారు. ఇప్పుడు అల్లాడించి ఆత్మతో నింపబడ్డారు. విజయం ఒక చేపని జాలని మనుషులు పడు జాలలుగా మార్చబడటానికి ఎంత టైం పట్టింది తెలుసా, ఆయన ఆత్మతో నింపబడే అంత టైం పట్టింది. నీ జీవితంలో కూడా నువ్వు ఎవరికి పనికిరావా, దేనికి ఉపయోగపడవా, నీ భవిష్యత్తు చినిగిపోయినటువంటి స్థితికి వెళ్ళిపోయిందా, ఏమి చేయబుద్ధి కావట్లా, చచ్చిపోవాలనిపిస్తుందా, ఎన్నో విజయాలు చూసావు వాటిని తట్టుకున్నావు. ఈరోజు ఎందుకు అసమర్థురాలుగా ఆగిపోయావు తెలుసా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన జీవితం అధికం చేయి, నీ ప్రార్థన స్థితిని అధికం చేయి. యేసు నిన్ను నీ స్థితిని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచారు. సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహం వలె దీవా రాత్రులు కన్నీరు పారణము విరామము కలుగునీయకు. దేవుడి యొక్క వాక్యం చెబుతున్నమాట. ఏదో చెప్పే పేతురు గారు 3:40 మనం చూసిన మొదటి వచ్చి చూసినది, ప్రార్థన కాలమున 3:00 దేవాలయంలోకి వెళ్తున్నారు పేతురు గారు. ప్రార్థనా కాలంలో 3:30 దేవాలయంలోకి వెళ్తారు పేతురు గారు. ఎవరు వీణా వై అంటే అల్లా నుంచి ఆత్మ చేత నింపబడ్డారు. అదే పెంతకోస్తు పండగ, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలారా ఆ చిత్తగించుకోవా, ఇది ప్రభువు యెహోవా వాక్కు. మీరు అల్లాడించేటువంటి పని తీసుకొచ్చి దేవుడి యొక్క అల్లాడించే పండుగ చేయండి, పెంతకోస్తు పండుగ చేయండి. మీ ప్రార్థన దిక్కిన కావాలి. మీరు మోషే వలె, యెహోషువా వలె, కాలేబు వలె మారాలి. ప్రార్థించే యోధులుగా మారాలి. మీ ముందు ఎదుకోగోళ్ళు కూలిపోవాలంటే ప్రార్థించాలి. యోద్ధ నది చీలిపోవాలంటే ప్రార్థించాలి. హాయి పట్నం గెలవాలంటే ప్రార్థించాలి. మీ ముందున్న శత్రువు ఓడిపోవాలి, మీరు విజయం సాధించాలంటే ప్రార్థించాలి. మోయాబిలు జయించాలంటే ప్రార్థించాలి. అమోరీయులను జయించాలంటే ప్రార్థించాలి. హిత్తీయులను పెరిజ్జీయులను జయించాలంటే, ఎఫెసీయులను జయించాలంటే ప్రార్థించాలి. నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావు అది దేవుడు నీతో చేయించే పని. ఆ పని నువ్వు చేయడానికి ఏం చదువు, ప్రార్థించాలి. జీవమును గురించి, దానం గురించి ప్రకటించాలి. ఆయన సమర్థుడని, ఆయన సమాధిలో లేడని, ఆయన సజీవుడని ప్రకటించాలి. ఆయన సత్యమని తెలుసా, నువ్వు ప్రార్థించి ప్రకటించు, ప్రార్థించి పరిచయ చేయి, ప్రార్థించి స్తుతించి దేవుడి పాటలు పాడు, ప్రార్థించి వాయిద్యాలు వాయించు, ప్రార్థించి దేవుడి యొక్క కలపతలు పంచిపెట్టు, ప్రార్థించి దేవుడి పనిలో ఒక అడుగు ముందుకు వేయి. దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్న కాలం అది. యేసుక్రీస్తు వాక్యం ప్రజలకు తెలియజేయబడుతున్న రోజులు అవి. యేసు గురించి ప్రకటిస్తున్నారు పేతురు గారు. దేవుడు యొక్క వాక్యం ఆ ప్రజల్లో పనిచేయడం ఆరంభమైంది. అపొస్తలకు 5:15 చూస్తే యెరూషలేములో నుంచి అనేక మంది రోగుల్ని యేసుక్రీస్తునాలో పేతురు గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ తీసుకొచ్చారు. పేతురు గారిని ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా, పేతురు ఎక్కడైతే ఉన్నారో అక్కడ తీసుకొచ్చారు. ఎందుకని, ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు ఒక వాక్యం తెలియజేయబడుతున్నమాట. వ్యాధితో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పక్షవాతం ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు పేరుగా నడుచుకుంటూ వెళ్తే ఆ నేరబడితే వాళ్ళకి స్వస్థత కలిగేది. లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. పేతురు అల్లాడించి ఆత్మతో నింపబడ్డారు అంటే పెంతకోస్తు పండుగ అంటే దేవుడు యొక్క వాక్యం అంటే ప్రార్థన ఆరంభం చేసిన దినం అది, ప్రార్థనని హెచ్చరించిన దినం అది, దేవుడి ఆత్మక్షేత నింపబడిన దినం అది. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే.
నువ్వు చేస్తున్న ప్రార్థన మంచిది కాదు అని చెప్పట్లేదు, నువ్వు చేసే ప్రార్థన ఆపేయమని చెప్పట్లేదు, నువ్వు చేసే ప్రార్థనను అధికమంటున్నాడు దేవుడు. అంటే ఇంకొక ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసి ఇంకెక్కువ దేవుడు అంటే ప్రాధిపడు ప్రార్థన చేయి. అంటే దేవుడు యొక్క వాక్యం ఇది నీతో నాతో మనతో మాట్లాడుతున్న చెల్లి, ఈ వాక్యం నీ కుటుంబంలోకి వచ్చి నీతో సంధిస్తుంది, ఈ సత్యం సంధిస్తుంది, నీతో దర్శిస్తుంది నీ జీవితాన్ని. కృంగిపోవద్దు. నువ్వు సాధించలేని ప్రపంచంలో దేవుడు ఏది చేయలేదు. ఏదైనా సాధిస్తావు, ఏదైనా సరే, ఎందుకంటే నీ దేవుడు బలవంతుడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న అశాంతి కంటే, దుఃఖాని కంటే, పేదరికాన్ని కంటే, నష్టాల కంటే నీ దేవుడు గొప్పవాడు. సమర్థుడు, ఆయనను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రియమైన కుమారుడివి నువ్వు, ఆయన ప్రియమైన కుమార్తెవి నువ్వు, ఆయన చేతిలో బలవంతుని చేతిలో బాణం వంటి దానివి నువ్వు, బాణం వంటి వాడివి సహోదరి, నువ్వు జ్ఞానవంతురాలివి సహోదరి సహోదరి, నువ్వు గుణవంతైన బాలివి సహోదరి సహోదరుడా, నీవు మంచి బోధ బోధించే తల్లివి. నీతో దేవుడు మాట్లాడుతూ నువ్వు ప్రార్థించు. ఈ కాలంలో కావాల్సింది చూస్తా, ఈ అంచ దినములు అల్లాడించే ఆత్మ కావాలి. అంటే దేవుడు వాకు పెంతుకొస్తు పండుగ, అంటే దేవుడు వాకు ఉంటుంది ప్రార్థించడం ప్రార్థించడం ప్రార్థించడం. కరువైపోతున్న కాలం ఇది. ప్రార్థన కంటే ప్రపంచులు అన్ని ఎక్కువగానే ఉన్నాయి, ప్రార్థన కంటే అన్ని ఎక్కువగా ఉన్నాయి, అన్ని 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 ఎన్ని అనుకుంటున్నావు అన్ని ఎక్కువ ఉన్నాయి. ప్రార్థన తక్కువగా ఉంది ప్రజల్లో. దేవుడు కోరుకునే కోరికింది అందరూ బిజీగా అయిపోయామండి, ఖాళీ లేదండి. పరిచర్యండి, అమ్మో ఎంత పెద్ద పరిచర్య చేస్తున్నావు, మంచిది, గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించును గాక. అయితే నీ పరిచర్య కంటే నీ ప్రార్థన అధికంగా ఉండాలి, నీ సువార్త కంటే నీ ప్రార్థన అధికం హెచ్చుగా ఉండాలి. నీ జీవితంలో దేవుడిని ప్రేమించిన మాట, నువ్వు దేంట్లో బిజీ అవ్వద్దు, నువ్వు ప్రార్థించడానికి సిద్ధపడు, సిద్ధంగా ఉండు సహోదరి సహోదరుడా. నీ జీవితం పట్ల దేవుడి ప్రణాళిక చాలా అధికంగా ఉంది. పేదరుగా తీసుకొస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే, పేదరుగా నిలబడుతూ ఉంటే, వ్యాధుల నుంచి ప్రజలు విడిపించబడినప్పుడు అందరూ స్వస్థత పొందిది. నలు దిక్కుల నుంచి అనేక వ్యాధిగ్రస్తులు, నలు దిక్కుల నుంచి అనేక మంది వచ్చి పేదలు నీడబడితే చాలు అన్నారంట. ఎవరు తెలుసా, చేపలు పట్టుకునే వ్యక్తి, సామాన్య వ్యక్తి. ఈరోజు ఏమైనా తెలుసు, దేవుడు సంఘాన్ని స్థాపించేవాడు కదా దేవుడు. ఎక్కడ సిలువేయబడ్డారు, ఏ యొక్క యువత యేసుక్రీస్తున్నారు, రోమా సామ్రాజ్యం సిలువేయబడ్డారు, అక్కడే దేవుడు సువార్త ఆరంభించాడు. ది గ్రేట్ పేతురయ్య గారు దేవుడు వాక్యంతో మాట్లాడుతున్న మాట ఇది. నిన్ను ప్రేమించి నిన్ను సచివులెక్కడ ఉంచిన దేవుడు యేసుక్రీస్తు, నిన్ను ఆదుకొని, నిన్ను ఆదరించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నది యేసయ్య. యేసు క్రీస్తు నిన్ను హెచ్చించే దేవుడు సహోదరి సహోదరుడ. చింతించమాకు, దిగులు పడమాకు, ఇక నా భవిష్యత్తులో నాకు ఇక ఏమీ లేదండి, అంతా అయిపోయిందండి అనుకోవద్దు. నీ స్థితిని నీ పరిస్థితిని మార్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువాదు. దక్షిణ కొరియా ది గ్రేట్ మోస్ట్ సీనియర్ ఫాస్టర్ దైవజనంలో యేసుక్రీస్తు పాల్ యాంక్షు గారు కొన్ని గంటల ప్రార్థనతో సమయాన్ని గడుపుకుంటూ ముందుకు కొనసాగేటువంటి వ్యక్తి అన్నమాట. తన జీవితంలో తన యొక్క ఉన్నతమైన శక్తివంతమైన దేవుడు యొక్క సువార్త కోసం వేరే దేశంలో వాళ్ళు వాక్యం పిలుస్తాయి వెళ్తే, ఆయన వెళ్ళేపాటికి ఫ్లైట్ లేట్గా వెళ్ళింది. ఆయన ల్యాండ్ అయిన దేశంలో ల్యాండ్ అయిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటారు, వచ్చి వాక్యం చెప్తానని చెప్పేసి ఆయన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చారు. నైట్ 12 అయిపోయింది, మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు యాంక్షన్ గారు చూసి వచ్చి ప్రార్థన చేసుకుని వచ్చేప్పటికల్లా మీటింగ్ వినేవాళ్ళు ఎవరూ లేరు, స్టేడియం అంతా ఖాళీ అయిపోయింది. వాళ్ళు యాంక్షన్ గారు డైరెక్ట్గా మళ్ళీ వచ్చి విమానం ఎక్కేసి తన దక్షిణం కొద్దిగా వచ్చేసారు. చూసిన వాళ్ళు ఫోన్ చేశారండి, అయ్యా మీరు వాక్యం చెప్పడానికి వచ్చారు కదా, మీరు వచ్చి ప్రార్థించుకుని వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పండి. వాళ్ళు యాంక్షన్ గారు చెప్పిన మాట చూస్తా, నేను ప్రార్థన చేసుకోవాలంతగా చేసుకున్న తర్వాత ప్రజలకు దేవుడు వాక్యం చెప్పాలని ఆశించాను, కానీ నేను ప్రార్థన చేసుకున్న అంతసేపు దాకా ప్రజలు వెయిట్ చేయలేకపోయావు. నాకు ప్రార్థన ముఖ్యం వాక్యానికంటే, నేను ప్రార్థన యందు వాక్య పరిచర్యందు ఎడతెక్కకుండా ఉంటాను బ్రదర్, చాలే యాంక్షగా తెలియజేయడం జరిగింది. దక్షిణ కొరియాలో 6 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాల క్రితం సియోను ప్రార్థన మందిని స్థాపించారు. ఇప్పుడు ఆయన కూడా సుమారు 10 లక్షల మంది జనాభా వచ్చి దేవుడు వాక్యం చేత బలపడుతూ ఉంటారు. ప్రతిరోజు 6 లక్షల మంది సుమారుగా దేవుడిని స్తుతి ఆరాధన చేస్తూ ఉంటారు. అనేక కార్యాలు మన జీవితంలో కూడా, మన దేశంలో కూడా జరగాల అనేది దేవుడి ఉద్దేశం. జనాభా లెక్కలో అనేక దేశాల కంటే పెద్ద దేశం ఏంటంటే చైనా దేశం.
140-150 కోట్ల మంది జనాభా ఉన్న దేశం చైనా దేశం. చైనా దేశంలో 90% దేవుడి గురించి తెలుసుకున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు చెప్తున్న మాట తెలుసా, మేము ఎక్కువ ప్రార్థన చేస్తామని చెప్పారు. ప్రార్థన అంటే అల్లాడించి ఆత్మ, అదే పెంతెకోస్తు పండుగ. ఇజ్రాయల్ ప్రజలతో దేవుడు చెప్తున్న మాట తెలుసా, ఇజ్రాయల్ మీద 7 పండుగలు ఆచరించండి, అది యేసుక్రీస్తు వాక్యం చెప్తున్న మాటను మీరు గుర్తించు. 4వ పండుగ తెలుసా, పెంతెకోస్తు పండుగ. ఆచరించండి, ప్రార్థించండి, సాధించండి. పేరు ఎప్పుడైతే దేవుడు యొక్క అల్లాడించి ఆత్మతో నింపబడ్డారో, ఆ 2వ అధ్యాయం అపోస్తలుల మొదటి వచనంలో నింపబడ్డారో, అప్పటి నుంచి పేరు విధానం మారిపోయింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన, కొరిడేలు ఇంటికి వెళ్తారు. యేసుక్రీస్తున్నారు పేతురు గారు వాక్యం చెప్తుంటే అనేక మంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. పేతురు గారు అంటారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యాలు 10 అధ్యాయులు చెప్తున్న మాట ఉంది. ఇటలీ పట్టాలం అనే కొన్నెల యొక్క దైవభక్తి కన్నా కొన్నెల ఇంటికి దేవుడు వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు పేతురు గారు దేవుడు మాట్లాడుతుంది, పేతురు వెళ్ళు వాక్యాన్ని ప్రకటించమని చెప్పినప్పుడు బిజీ అయిపోయారు పేతురు గారు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. గొప్ప గొప్ప దైవజనకి బిల్లు గ్రహంగా దగ్గరికి వెళ్ళి బిల్లు గ్రహంగా మీరు గొప్ప సేవ చేశారు. దీని రహస్యం ఏంటంటే, బిల్లు గ్రహంగా చెప్పే రహస్యాలు ఏం చూస్తాం, 3 అన్నారు. ఏంటి అంటే, 1వది ప్రార్థన, 2వది ప్రార్థన, 3వది ప్రార్థన అంటారు. దేవుడు గొప్ప కార్యం చేశారు, బిల్లు గ్రహంగా దైవజనం గొప్పగా వాడుకున్నారు. మన దేశంలో కూడా గొప్ప దేవుడు ఉన్నారు, మన దేశంలో గొప్ప సంఘాలు స్థాపించబడబోతున్నాయి, మన దేశంలో అనేక మంది వెలిగించబడతారు ప్రార్థన ద్వారా. దేవుడు మనల్ని దీవించను కాక మన కుటుంబం వచ్చిన వాక్యం చేత మనం బలపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం సహోదరి సహోదరుడా. పరిశుద్ధుడా, బలవంతుడైనా శక్తివంతుడైనా అద్వితీయ దేవ, నువ్వు అత్యంత కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, దయగల దేవుడు, జాలి గల దేవుడు, చాదేసి దేవుడు. యేసు రక్తం చేతను, అభిషేకం చేతను, ప్రభావం చేతను నింపండి, దర్శించండి దేవ. మీరు ఉన్నారని, అడిగింది ఇస్తారని, మీకు అసాధ్యమే లేదని, మీకు సమస్తం సాధ్యమని, మీరు సమర్థులు శక్తివంతులని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. విజయం దయచేయండి, విడుదల దయచేయండి, కృప దయచేయండి, క్షమాభివృద్ధి దయచేయండి. ఎంతమంది వాక్యం విన్నారో వాళ్ళ కుటుంబాలు అల్లాడించి పెంతెకోస్తు పండుగను ఆచరించడం కృప దయచేయండి. ప్రార్థనలో కృప తెచ్చింది, ప్రార్థన ఆత్మ తెచ్చింది, ప్రార్థన అభిషేకం తెచ్చింది, ప్రార్థన ప్రభావం తెచ్చింది, ప్రార్థన సన్నిధి తెచ్చింది, రక్షణ తెచ్చింది, గర్భం గర్భం తెచ్చింది, ఉద్యోగం వచ్చింది, వివాహం కావాలి, అప్పుల్లో ఉన్న అప్పులను విడిపించి, అనారోగ్యంలో ఉన్న బాధలో ఉన్న విడిపించి, సమృద్ధి జీవనం సమాధానకర్తమైన దేవుడు అనుగ్రహించి, మీ కావుతు మమ్మల్ని బదలపరిచి, మీ ఆపద మమ్మల్ని నడిపించి, దీవించి, ఆశీర్వదించమని యేసయ్య నామములు పరిశుద్ధాత్మ కార్యం జరిగించుదని. ప్రతి కన్నెలు తుడవండి, ప్రతి బాధలు తీసివేయండి, ప్రతి సమస్య పరిష్కరించి, ప్రతి బిడ్డ ప్రార్థన అధికం చేసుకుని అత్యధికంగా ముందుకు ప్రార్థనలో బిజీ అవుట్ కృప తెచ్చింది, ప్రార్థన సమయానికి అడ్డించుకు సహాయం చేస్తున్న అడుగుతున్నాము తండ్రి. విజయవాడ. మా ఫోన్ నంబర్ 9704200197. God bless you.